బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను ఆపరేషన్స్ రీసెర్చ్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ పేపరు ఫైనల్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 5 పేపర్ 7A, దీని కోర్సు 7A అని కూడా అంటారు. ఆపరేషన్స్ రీసెర్చ్ టూ దీని పేపర్ టైటిల్. దీనికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. మీకు తెలిసినవే 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో ఏ యూనిట్స్ మీరు చదివితే సింపుల్గా చాలా సులువుగా పాస్ అవుతారనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనిట్ వన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఇందులోని మీరు కంపల్సరిగా చదవాల్సినవి 4 మెథడ్స్ ఉన్నాయి. నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, మ్యాట్రిక్స్ మినిమా మెథడ్, ఓగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ వ్యామ్, యూవీ మెథడ్, బై మోడీ మెథడ్. ఈ రెండింటికి చిన్న డిఫరెన్సే ఉంది, మీరు చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. ఈ 4 మెథడ్స్ కంపల్సరిగా మెథడ్స్ చదవాలి. ఫస్ట్ మెథడ్స్ చదివిన తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలి కంపల్సరిగా. అన్ని టాపిక్స్లోని ఆపరేషన్స్ రీసెర్చ్ పేపర్స్లో ప్రాబ్లమ్స్ కంపల్సరిగా చేయాలి. ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్సే ఇంపార్టెంట్, ఇంకా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ బేస్డ్ టాపిక్ ఇది. అయితే ఇప్పుడు ఇందులోని నార్త్ వెస్ట్ కార్నర్ రూల్, మ్యాట్రిక్స్ సినిమా, వ్యామ్, ఇవి 3 ఇనీషియల్స్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ని క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ క్లియర్గా ఇస్తాడు క్వశ్చన్లో. మెథడ్స్ చదవాలి. మెథడ్స్ చదివిన తర్వాత ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ 3 మెథడ్స్ కూడా ఇనీషియల్ సొల్యూషన్ని ఫైండ్అవుట్ చేసే మెథడ్స్. అంటే క్వశ్చన్ ఫైండ్ ఇనీషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అని క్వశ్చన్ ఇస్తాడు ఈ 3టికి. బై యూజింగ్ నార్త్ వెస్ట్, బై యూజింగ్ మ్యాట్రిక్స్ సినిమా, బై యూజింగ్ వ్యామ్ అని క్వశ్చన్ ఇస్తారు. దాన్ని బట్టి మనం క్వశ్చన్ చూసుకుని చేయాలి. అక్కడితో ఆగిపోవాలి ఇనీషియల్ సొల్యూషన్ అంటే. కానీ యూవీ మెథడ్కి, మోడీ మెథడ్కి అలాగే అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్షిప్మెంట్ ఉంది, అది పక్కన పెడుతున్నాను నేను, ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తాను. యూవీ మెథడ్, మోడీ మెథడ్కి క్వశ్చన్ ఏమిస్తాడంటే అబ్టైన్ అన్ ఆప్టిమమ్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ టు ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని ఇస్తాడు, లేదా సాల్వ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ అని క్వశ్చన్ ఇస్తాడు. ఆ 2టికి యూవీ మెథడ్ లేదా మోడీ మెథడ్ అప్లై చేయాలి. మరి యూవీకి మోడీకి డిఫరెన్స్ ఏంటి? మోడీ మెథడ్ అంటే డీజెనరసీ ఇన్వాల్వ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో, అది సాల్వ్ చేసినప్పుడు ఎప్సిలాన్ ఇంట్రడ్యూస్ చేసి సాల్వ్ చేసేది మోడీ మెథడ్. అది లేకపోతే యూవీ మెథడ్, అంతే. ఓన్లీ ద డిఫరెన్స్, మిగతా అన్ని కామన్, సేమ్. యూవీ మెథడే, మోడీ మెథడ్, బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ మోడీ ఇంక్లూడ్స్ డీజెనరసీ. మోడీ అంటే డీజెనరసీ ఇంక్లూడ్ అవుతుంది అంతే, యూవీలో డీజెనరసీ ఉండదు. రైట్. అన్బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లం ఎక్కడిచ్చినా సరే బ్యాలెన్స్డ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. ఇది ప్రొసీజర్స్ నేను ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వాచ్ చేయండి. ఇది యూనిట్ 1, చాలా సింపుల్ యూనిట్. ఇది ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి. యూవీ మెథడ్ కొంచెం కష్టపడి నేర్చుకుంటే ఈ మెథడ్ ఈ చాప్టర్లో మొత్తం మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్ని కూడా మీరు చక్కగా అటెంప్ట్ చేయగలరు. సో యూనిట్ 1 సింపుల్ యూనిట్. కమ్ టు యూనిట్ 2. యూనిట్ 2 చూడండి ఒకసారి. యూనిట్ 2 అనేది అసైన్మెంట్ ప్రాబ్లము. ఇందులో ఒకే ఒక మెథడ్ ఉంది చెప్పాలంటే, హంగేరియన్ మెథడ్ టు అబ్టైన్ ద ఆప్టిమమ్ సీక్వెన్స్ ఆఫ్ అన్ అసైన్మెంట్ ప్రాబ్లం, అంతే. సో అందుకనే మీకు ఇంకో క్వశ్చన్ రాశాను. ఏంటంటే అసైన్మెంట్ ప్రాబ్లం డెఫినిషను, ఫార్ములేషను, యాజ్ అ పర్టికులర్ కేస్ విత్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, ఎల్పీపీ. అసైన్మెంట్ ప్రాబ్లంకి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంకి లింక్ ఏంటి? ఎల్పీపీకి లింక్ ఏంటి? ఈ క్వశ్చన్ మీరు చదువుకుంటే అవి కూడా 10 మార్క్స్ క్వశ్చన్లు రావచ్చు, అలాగే 5 మార్క్స్ క్వశ్చన్లు రావచ్చు. కాబట్టి ఇది చాలా చిన్న యూనిట్ ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే ఒకే ఒక మెథడ్ మీద బేస్ చేసుకుని రౌండ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అన్ని ప్రాబ్లమ్స్ కూడా దాని అరౌండ్గా ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. సో ప్రాబ్లమ్స్లో ఏం చేయాలి? అన్బ్యాలెన్స్డ్ మ్యాక్సిమైజేషన్ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం కూడా చేయాలి. బ్యాలెన్స్డ్ ఎలాగో అసైన్మెంట్ ప్రాబ్లం డైరెక్ట్గా చేస్తాం, అది కాకుండా అన్బ్యాలెన్స్డ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లమ్స్, ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం కూడా చేస్తే మంచిదే. కొన్ని ఇది చేయలేకపోయినా అన్బ్యాలెన్స్డ్ మ్యాక్సిమైజేషను ఈ 2టిని చేసుకుంటూ కంపల్సరీ చేయాలి.
అన్బ్యాలన్స్డ్ మ్యాగ్నైజేషన్ వాటితో పాటు బ్యాలెన్స్డ్ అంటే ఒరిజినల్ ప్రాబ్లమ్ కంపల్సరిగా చేయాలి. ఇవి మూడు త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ముందు చేస్తే హంగేరియన్ మెథడ్ చదివితే యూనిట్ 2 అయిపోతుంది. అంటే ఒక్క మెథడ్తో అయిపోయే యూనిట్ ఇది. ఒక్క మెథడ్ ఏంటా మెథడ్? హంగేరియన్ మెథడ్ అంతే. డెఫినేషన్ చదివి హంగేరియన్ మెథడ్ చేస్తే చదివితే ప్రాబ్లం చేస్తే ఈ ఈ టాపిక్ అయిపోతుంది, ఈ యూనిట్ అయిపోతుంది, ఈ టాపిక్ యూనిట్ అయిపోతాయి. సో యూనిట్ 2 కంప్లీట్గా మీ మెథడ్ మీద డిపెండ్ అయి ఉంది. చాలా చిన్న చిన్న యూనిట్, ఇది కంపల్సరీగా చదవండి. కమ్ టు యూనిట్ 3. ఇప్పుడు యూనిట్ 3కి వస్తున్నాను. యూనిట్ 3 ఏంటి? యూనిట్ 3 అనేది సీక్వెన్సింగ్ ప్రాబ్లము. సీక్వెన్సింగ్ ప్రాబ్లం ఇందులో 4 కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్ ఉన్నాయి. ఎన్ జాబ్స్ 2 మిషన్స్, జాన్సన్స్ అల్గారిథం అంటాం దీన్ని. ఎన్ జాబ్స్ 3 మిషన్స్, ఎన్ జాబ్స్ కే మిషన్స్. ఇవి మూడు త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఒకే రకమైన మెథడ్స్ ఇవి కాకుండా ఆప్టిమమ్ సీక్వెన్స్ ఫర్ 2 జాబ్స్ అండ్ కే మిషన్స్ గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ టు అబ్టైన్ ఆప్టిమమ్ సీక్వెన్స్ ఫర్ 2 జాబ్స్ అండ్ కే మిషన్స్. ఇది ఒక్కటి గ్రాఫికల్ మెథడ్ సింపుల్గా చేయగలుగుతారు, ఇందులో డౌట్ ఏం లేదు, చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఎన్ జాబ్స్ 2 మిషన్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎన్ జాబ్స్ 3 మిషన్స్ కూడా చాలా సింపుల్, దీనికి లింక్డ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇంకా కే మిషన్స్ అంటారా, మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. సో నా దృష్టిలో మీరు ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్, ఈ మూడు కంపల్సరీగా చదవండి. 1, 2, 4 ఏం చదవాలి? ఎన్ జాబ్స్ 2 మిషన్స్, ఎన్ జాబ్స్ 3 మిషన్స్ అండ్ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ ఫర్ 2 జాబ్స్ కే మిషన్స్, ఇది చదవాలి. ఇవి మూడు కంపల్సరీ చదవాలి. వాటిలో ప్రాబ్లమ్స్ చేయాలి. ద ప్రాబ్లమ్స్ అని రాశాను. ప్రాబ్లమ్స్ అంటే ఏంటిరా, ఏం చదవ ఏం చేయాలి? అన్నిట్లోనే చేయాలి. యాక్చువల్గా మినిమం ఈ మూడు మెథడ్స్, ఈ మూడు మెథడ్స్ మీద ప్రాబ్లమ్స్ మీరు చేస్తే చాలు, ఎనఫ్. తప్పనిసరిగా మీకు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, మీకు వచ్చిన క్వశ్చన్స్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. సో ఎందుకంటే మీకు తెలుసు ఆల్టర్నేటివ్ ఏఆర్బి, లేదా ఒక థర్డ్ క్వశ్చన్ ఏఆర్బి అంతే. ఏ క్వశ్చన్ ఇది వచ్చింది అనుకోండి, బి ఈ మూడిట్లో ఒకటి వస్తుంది కదా, కంపల్సరీ వస్తుంది. కాబట్టి మూడు మెథడ్స్లోని మీరు చదివితే, మెథడ్స్ చదవండి, ప్రాబ్లమ్స్ చేయండి, చేస్తే ఈ యూనిట్ని కంపల్సరిగా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, డౌటే లేదు, రైట్? సో నెక్స్ట్ యూనిట్ 4, కమ్ టు యూనిట్ 4. యూనిట్ 4 ఏంటి? నెట్వర్కింగ్, నెట్వర్క్ షెడ్యూలింగ్ అంటారు, నెట్వర్కింగ్. ఇందులో ఏంటి చదవాలి? మెయిన్ ఇంపార్టెంట్ 2 మెథడ్స్, 2 మెథడ్స్. ఇంకొక ఒక క్వశ్చన్ ఉంది చూడండి, దాన్ని నేను కొంచెం 4 క్వశ్చన్స్ కింద రాశాను అంతే. ఏమిటా క్వశ్చన్స్ ఒకసారి అలా చూడండి. యూనిట్ 4 ఫస్ట్ కామన్ ఎర్రర్స్ ఇన్ డ్రాయింగ్ నెట్వర్క్, ఇది చదవండి కంపల్సరిగా. రూల్స్ ఆఫ్ నెట్వర్క్ డయాగ్రామ్ ఫర్ డ్రాయింగ్ నెట్వర్క్ డయాగ్రామ్ అంటాము. నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయడానికి రూల్స్ ఏంటి? ఈ రెండు క్వశ్చన్ చిన్న చిన్న టాపిక్స్ కానీ చదవండి, 5 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా ఉపయోగపడతాయి. ఇది అయిపోయిన తర్వాత సిపిఎమ్, వాటి క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఫార్వర్డ్ పాస్, బ్యాక్వర్డ్ పాస్ క్యాలిక్యులేషన్స్ అంటాం. అది సిపిఎం మెథడ్ డెఫినేషన్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాలిక్యులేషన్స్, ఫార్వర్డ్ పాస్, బ్యాక్వర్డ్ పాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని సిపిఎం క్రిటికల్ పాత్ మెథడ్ అని మనం డిస్కస్ చేస్తాము. సో ఆ మెథడ్ కంపల్సరీ చదవండి, ఇది కంపల్సరీ క్వశ్చన్. అలాగే పెర్ట్, ఇది కంపల్సరీ క్వశ్చన్. ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్, పెర్ట్, వాటి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి అందులో, ఆ టాపిక్ డిస్కషన్లో ఉంటాయి, డెఫినేషన్ అవి చదవండి. సో ఈ రెండు టాపిక్స్లో ఒకటి గ్యారంటీ క్వశ్చన్ అండ్ థర్డ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ డిఫరెన్సెస్ బిట్వీన్ పెర్ట్ అండ్ సిపిఎం, ఇది కూడా కంపల్సరీ చదవండి. సో ఈ మూడు క్వశ్చన్స్ సిపిఎం చదువుతారు, పెర్ట్ చదువుతారు, వాటి డిఫరెన్సెస్ చదువుతారు, అంటే మనం చదివేవి రెండు టాపిక్స్ అంతే. ప్రాబ్లమ్స్, వాటి మీద ప్రాబ్లమ్స్, సిపిఎంలో ప్రాబ్లమ్స్ చేయండి, పెర్ట్లో ప్రాబ్లమ్స్ చేయండి. ప్రాబ్లమ్స్ దేంట్లో చేయాలి? సిపిఎం అండ్ పెర్ట్, ఈ రెండింటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి డిస్కస్ చేసి ఉంటాయి. ఆ రెండింటిని కంపల్సరిగా చేయండి, సిపిఎం చేయండి, పెర్ట్ చేయండి, రెండు కేటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి, ఎనఫ్, సరిపోతాయి మీకు. ఈ యూనిట్కి సరిపోతుంది. అంటే ఈ యూనిట్లో, యూనిట్ 4లో మనం చదవాల్సింది ఏంటి? సిపిఎం, పెర్ట్, వాటి మీద ప్రాబ్లమ్స్, ద డిఫరెన్సెస్, ఈ మూడు థియరీ క్వశ్చన్స్, ఈ రెండు కంపల్సరిగా 2, 3, 4 అండ్ సిపిఎం పెర్ట్ మీద ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా?
ఇది యూనిట్ 4. కమ్ టు యూనిట్ 5. ఇది ఒక్కటి పెద్ద యూనిట్. ఇది ఒక్క యూనిట్ మాత్రం పెద్ద యూనిట్. ఒకసారి అలా చూడండి, నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, మీరు ఎన్ని చదవగలరు అని చదవండి. అందులో కూడా నేను మళ్ళీ కొన్ని షార్ట్ అవుట్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ డెఫినేషన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి డెఫినేషన్స్, ఇవి కంపల్సరీ చదవాలి మీరు. ప్యూర్ మిక్స్డ్ స్ట్రాటజీస్, ప్యూర్ స్ట్రాటజీస్, మిక్స్డ్ స్ట్రాటజీస్ అండ్ మ్యాక్సిమం ప్రిన్సిపల్, మినిమాక్స్ ప్రిన్సిపల్, మ్యాక్సిమం ప్రిన్సిపల్, మినిమాక్స్ ప్రిన్సిపల్, సాడిల్ పాయింట్, వాల్యూ ఆఫ్ ది గేమ్. ఇవి కంపల్సరీ. ఈ క్వశ్చన్ ఇంకా వదలడానికి లేదు, ఎందుకంటే మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్లో ఒకవేళ మిస్ అయితే 5 మార్క్స్ క్వశ్చన్లో ఏదో ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇందులో మీరు చదివే 4 డెఫినేషన్లు ఇచ్చాను, అంతే. 4 డెఫినేషన్ చదివితే మీకు ఏదో ఒక డెఫినేషన్ లేదా 2-3 డెఫినేషన్లు 10 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది, లేదా 5 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. కాబట్టి ఇది మీరు చదివి తీరాలి, రైట్? నెక్స్ట్, ఫార్ములేషన్ ఆఫ్ ఏ గేమ్ థియరీ, ఫార్ములేషన్ ఆఫ్ గేమ్ థియరీ యాజ్ అ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్, ఇది ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్ థియరీ, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ గేమ్ థియరీ ఇదొకటి, థర్డ్ క్వశ్చన్. సో నా దృష్టిలో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, సరే పక్కన పెట్టండి. నెక్స్ట్, గ్రాఫికల్ మెథడ్, ఇది కంపల్సరీ. నేను చెప్తాను ఎందుకు కంపల్సరీయో. గ్రాఫికల్ మెథడ్ 2/n, m/2 రెండు కూడా ఒకేలాగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. డామినెన్స్ ప్రిన్సిపల్, నెక్స్ట్ వన్, డామినెన్స్ ప్రిన్సిపల్, ఇది కంపల్సరీ. మ్యాట్రిక్స్ ఆర్డిమెంట్ మెథడ్, ఇది మీరు చేయగలిగితే కంపల్సరీగా చేయండి. సో నేను చెప్పే క్వశ్చన్స్ ఏంటంటే 3 క్వశ్చన్స్ మీరు మిస్ అవ్వకూడదు. గ్రాఫికల్ ఒకటి, డామినెన్స్ ప్రిన్సిపల్, ఈ డెఫినేషన్స్, 1, 4, 5, ఈ 3 క్వశ్చన్స్ని మిస్ చేయకూడదు, మిస్ చేయడం కుదరదు. ఈ 3 క్వశ్చన్స్లోని మీకు డెఫినెట్గా మీకు ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, ఇంకా డౌట్ లేదు, రైట్? ఇది యూనిట్ 5. ఇందులో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు కమ్ టు ద ప్రాబ్లమ్స్, చాలా ఉన్నాయి. ఫస్ట్ షాడిల్ పాయింట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ప్రాబ్లమ్ చేయండి. షాడిల్ పాయింట్, వాల్యూ ఆఫ్ ది గేమ్, అంటే షాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు 2/2 గేమ్స్ లేకపోతే జనరల్ గేమ్స్, ఎనీ ఏ కైండ్ ఆఫ్ గేమ్స్ అని, m/n గేమ్స్ చేసినప్పుడు తర్వాత వాల్యూ ఆఫ్ ది గేమ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. మ్యాక్సిమం వాల్యూ, మినిమాక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం క్యాలిక్యులేట్ చేయండి. అది ఒక కేటగిరీ, ఇదంతా ఒకటే ప్రాబ్లం, రైట్? ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే గ్రాఫికల్ మెథడ్ కంపల్సరీ. ప్రాబ్లమ్స్లో గ్రాఫికల్ మెథడ్ కంపల్సరీ, ఇది ఒకటి రాశాను ఇక్కడ. డామినెన్స్ ప్రిన్సిపల్ మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీ. అలాగే మెథడ్ ఆఫ్ ఆడ్మెంట్స్, మ్యాట్రిక్స్ మెథడ్ ఆఫ్ ఆడ్మెంట్స్ అంటారు, మ్యాట్రిక్స్ ఆడ్మెంట్ మెథడ్, ఇది కూడా కంపల్సరీ. ఈ 3 కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్ ఎవరు చేద్దాం అనుకున్నా, యూనిట్, ఈ యూనిట్లో ఎవరు క్వశ్చన్ చదవాలనుకున్నా అందులో ప్రాబ్లమ్స్, ఈ 3 మెథడ్స్ మీద ప్రాబ్లమ్స్ వేస్తే ఈ 3 మెథడ్స్ వచ్చేస్తాయి, 4, 5, 6. ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ 4, 5, 6, మీరు ఏం చేయాలంటే 4, 5, 6 క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. గ్రాఫికల్ మెథడ్, డామినెన్స్ ప్రిన్సిపల్, మ్యాట్రిక్స్ ఆర్డిమెంట్ మెథడ్, ఈ 3 మెథడ్ మీద ప్రాబ్లమ్స్ మీరు చేస్తే చాలు, ఎనఫ్. ఓకే, సో ఇంతకంటే నేను దీని గురించి, ఈ యూనిట్ గురించి డిస్కస్ చేయట్లేదు, పెద్ద యూనిట్. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏ యూనిట్స్ అయితే పాస్ అయిపోతారు క్విక్గా చెప్పేస్తాను, ఈజీగా పాస్ అవుతారు. యూనిట్ 1, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్, ఇది కంపల్సరీ, ఇది ఒకటి చేయాలి. యూనిట్ 2 చెప్పాను, ఇది చిన్నది, చిన్న యూనిట్, అసైన్మెంట్ ప్రాబ్లమ్, ఇది కంపల్సరీ చేయండి. యూనిట్ 3 కూడా కంపల్సరీగా చేయండి, సీక్వెన్సింగ్. ఇప్పుడు మీకు యూనిట్ 4, యూనిట్ 5 ఆప్షన్స్. యూనిట్ 4లో పెట్ సిపిఎం చేస్తాం అనుకోండి, చాలు, ఎనఫ్, అయిపోయింది. లేదా యూనిట్ 5లో గ్రాఫికల్ మెథడ్, డామినెన్స్ ప్రిన్సిపల్, మెథడ్ ఆఫ్ ఆడ్మెంట్స్, ఈ 3, గ్రాఫికల్, డామినెన్స్, ఆడ్మెంట్ మెథడ్, ఈ 3 ఏదో ఒక చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోండి, యూనిట్ 4 కానీ యూనిట్ 5 కానీ, అలా చేయండి. చేస్తే 80% ఆఫ్ ది మార్క్స్ వచ్చేస్తాయి, 80% ఆఫ్ ది మార్క్స్ గ్యారంటీ. అర్థమైంది కదండి, 80% ఆఫ్ ది పేపర్ మనం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం, ఖచ్చితంగా వస్తుంది మనకి, 80% గ్యారంటీగా ఇందులో మనం స్కోర్ చేసే అవకాశం 99% ఉంది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఆల్ ది బెస్ట్, చక్కగా ప్రిపేర్ అవ్వండి. 3 యూనిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత 4వది కానీ 5వది కానీ యూనిట్ కంపల్సరీ చదవండి. నేను చెప్పినట్టు కాన్సన్ట్రేట్ చేయండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.